ఎట్లున్నాడో మీకు తెలుసు ఉదయం నుంచి నేను మొత్తం వీరభద్రుడు ఆశీర్వాదం తీసుకొని తోటపల్లి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులా నాడు ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నది ఈ రైతులు కష్టాలలో ఉన్నారు కరువుతో చచ్చిపోతున్నారని జీవన్ రెడ్డి గారు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంజూరు చేశారు దాదాపుగా భూసేకరణ జరిగిపోయింది డెబ్బై శాతం పనులైనాయి కానీ కొన్ని వివాదాల వల్ల ప్రాజెక్టు ఆగితే ఇదే గండిపల్లి దగ్గరికి కల్వకుట్ల చంద్రశేఖర్ వచ్చి అక్కడ చూసి ఇదో ప్రాజెక్టా దీన్ని మేము వచ్చిన ఎంబడే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు తొమ్మిదేళ్ళైనా ఎక్కడి గొంగడి అక్కడే ఉంది ఇవాళ అక్కడ గండిపల్లి దగ్గర కూర్చేసుకొని కూర్చోనికే ఆయన కుర్చీ దొరికిందా లేదా అని నేను అడుగుతున్నా కూర్చేసుకొని కూర్చొని కట్టాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకున్నాడయా మీకు మీ ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టే సంగతి దేవుడెరుగు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఆయన అట్లా చేస్తే అల్లుడే మామనేమో ఆని అల్లుడేమో సాతి అని మామ అల్లుళ్ళు ఇద్దరు చెప్పుకుంటారు మీకు ఇష్టం లేకపోయినా మీకు నచ్చకపోయినా బలవంతంగా మిమ్మల్ని చీల్చి పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉస్నాబాదు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాకుల గద్దల కేచినట్టు ఒకటి వరంగల్లా ఒకటి సిద్దిపేటలా ఇంకొక ముక్క కరీంనగర్ లేచిండు ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటుందా తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం ఉస్నాబాదు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా అందుకే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది అని పెద్దలు ఎప్పుడో చెప్పారు హరీష్ రావు రాసి పెట్టుకో నువ్వు ఈ ఉస్నాబాద్ చేసిన అన్యాయానికి మీ సుద్దపప్పు సతీష్ బాబు డిపాజిట్ దబ్బు జప్తని నేను చెప్తున్నా అందరు ఎమ్మెల్యేల మంత్రులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు ముఖ్యమంత్రి కలవడు కానీ మరి అదేం విచిత్రము ఆ ముఖ్యమంత్రే వీళ్ళ ఇంటికి వస్తాడు మరి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కుసామతి చేసినప్పుడు వాళ్ళు కలిసి ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు మీ ఉస్నాబాదు ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఉస్నాబాద్ నిర్మించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎందుకు కట్టలేదని ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా ఇక్కడి రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నా మీ ఉష్ణపాను చీల్చి మూడు ముక్కలు చేస్తే ఎందుకు మా గుండెల మీద గుణొందించుతున్నామని మీ శుద్ధపప్పు సతీష్ బాబు అడగలేదని నేను అడుగుతున్నా అంటే మన్నుదిన్న పాములాక మెదలకుంటూ ఉంటాడు తప్పితే మీ సమస్యల గురించి మాట్లాడాడు ఇట్లాంటి శుద్ధపప్పులు మీకు అవసరమా అని నేను అడుగుతున్నాను ఇట్లాంటి వాళ్ళు మీకు కావాలనా మూడు సార్లు ఎంపిక చేస్తే కేసీఆర్ ఏం చేయలే రెండు సార్లు ఎంపిక చేస్తే వినోద్ రావు ఏం చేయలేదు ఒక్కసారి ఎంపీని చేస్తే బండి సంజయ్ కూడా గుండు సున్ననే పెట్టిండు మనకు ఇట్లాంటి వాళ్ళ ఇక ఈ సతీష్ బాబు గారి గురించి మాట్లాడితే ఇక నాకే గలీజ్ అనిపిస్తున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మీ సమస్యలు తీరాలన్నా మళ్ళీ మీ ఉష్ణబాదులు మూడు జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ ఉస్నాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే మంచి పనులు చెయ్యాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి నీళ్లు నిధులు నియామకాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రావు ఎన్నికల హామీలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తా అన్నాడు వంద పడకల ఆసుపత్రి కడతా అన్నాడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మా గిరిజన సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఆయనకు దేవుడు ఏం శాపం పెట్టిండో కానీ నిజం చెప్తే నీ తలకాయ వెయ్యి ముక్కలై సస్తమని దేవుడేమన్నా శాపం పెట్టిండేమో ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు ఒక్క పని కూడా చెప్పింది చెయ్యలేదు అందుకే మిత్రులారా తొమ్మిదేండ్లు చూసినాం చేస్తాడేమో అనుకున్నాం మారతాడేమో అనుకున్నాం మారాలని కోరుకున్నాం మారమని పెద్దలు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ అసెంబ్లీలో శాసన మండల్లో చెప్పారు ఆయన మారలేదు ఆయన బుద్ధి మార్పు రాలేదు అందుకే మిత్రులారా ఇక ఆయన మారడు ఆయన మారమని అడగాల్సిన అవసరం లేదు ఆయననే మనం మార్చేద్దాం మనం ఇచ్చిన బలంతో ముఖ్యమంత్రి అయిడు ఇది వాళ్ళ వాళ్ళ తాతనో ఇచ్చిన ఆస్తి కాదు ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఆయన మంత్రి అయిడు కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయిండు కొడుకు మంత్రి అయిండు అల్లుడు మంత్రి అయిండు బిడ్డ ఎంపీ అయింది ఓడగొడితే ఎమ్మెల్సీ అయింది సడ్డకుని కొడుకు ఇవాళ రాజ్యసభ సభ్యుడైన పొద్దుగాల గండిపల్లి రిజర్వాయర్లో మునిగిపోయిన కుటుంబాలల్ల పెళ్ళైన ఆడబిడ్డలు వచ్చిందయా సార్ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేస్తలేరు అన్నారు ఎందు తల్లి మీకేం కష్టం వచ్చిందన్న మాకు పెళ్ళిళ్ళైన అని ఆ ఇంటికి పోయినరు కాబట్టి ఈ ఇంటికాడ ఇయ్యరంట ఇంత అన్యాయం ఉంటుందా సార్ అన్నారు ఆ అమ్మాయి చదువుకున్నట్టుంది ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిండ్రు ఆడపిల్లలకు మొడపిల్లలకి వివక్ష చూపించొద్దని చట్టాలు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అయినా ముఖ్యమంత్రి ఈ రకమైన వివక్ష చూపిస్తున్నాడని చెప్తున్నారు నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ను సూటిగా మీడియా మిత్రులారా ముఖ్యమంత్రి గారికి చూపించండి ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ ఒక్క వీడియో ముఖ్యమంత్రి గారికి పంపించండి మిడ్ మానేర్లో చంద్రశేఖర్ సడ్డకుడు జోగినిపల్లి రవీందర్ రావు కుటుంబం కోల్పోతే జోగినపల్లి రవీందర్రావు కొడుకు జోగినపల్లి సంతోష్ రావుకు ఆర్ అండ్ ఆర్ ప్లాట్ ఇచ్చిండు ఆయన బిడ్డ సౌజన్యకు పెన్ల ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా ఆ బిడ్డకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్లాట్ ఇచ్చిండు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక నేను ఇవాళ అడగదలుచుకున్న ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని నీ కొంచెమైనా సిగ్గు శరము లజ్జ చీము నెత్తురు ఏమన్నా ఉందో ఉంటే నీ సర్దకుని కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ రాజ్యసభ సభ్యుడైన సంతోషరావు పాటిస్తావు ఆయన సోదరి మణి సౌజన్య కూడా ప్లాటిస్తావు కానీ మధ్యతరగతి పేదోళ్ళు లంబాడి ఆడబిడ్డలకు పెళ్ళయిందని చెప్పి ఆడబిడ్డలకు ఆడబిడ్డల కారణండ్ ఆర్ నువ్వు అమలు చేయకపోతే వాళ్ళ ఉసురు కొట్టుకొని పోవా నీకు ఆ పాపం దలగదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా దొరల కోనీతి దళితుల కోనీత గిరిజనుల కోనీతా నువ్వు దోపిడీకి ఈ రకంగా పాల్పడుతుంటే ఇంకా ఈ జనాలు నిన్ను మొయ్యాలనా నీకు ఓట్లు ఇయ్యాలనా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ గౌరవెల్లి గడిపల్లి ప్రాజెక్టు కట్టాలన్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలన్నా మీ ఉస్నాబాదును మూడు జిల్లాల నుంచి తీసి మీ ఇష్టమైన కరీంనగర్ జిల్లాలో చేర్చాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది అందుకే మిత్రులారా తెలంగాణ ఇస్తాన్నం ఇచ్చినాం ఉచిత కరెంటు ఇస్తామన్నం ఇచ్చినాం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం రైతులకు రుణమాఫీ చేసినాం తండాలలో గూడేళ్లలో మారుమూల పల్లెల్లో ప్రతి సింగిల్ టీచర్ పాఠశాలలు పెట్టి పేదలకు విద్య తీసుకొచ్చినాం ఆహార హక్కు చట్టాన్ని తెచ్చినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన పేదల కోసం జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టినం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్ది మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే పేదల జీవితాలలో వెలుగులు నిండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే గెలిస్తే మీరేం చేస్తారు సార్ అని చెప్పి మా యువకులు నా దిక్కు చూస్తున్నారు అందుకే మిత్రులారా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఆ వల్ల పేదలకు ఎంత మందికి అయితే ఇండ్లు లేవు అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఆనాడు మనం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు తూట్లు పొడిచిండు దాన్ని మొత్తం దెబ్బతీసిండు అందుకే ఇయాల ధరలు పెరిగినాయి పేదలు పోతే చివరికి బిల్లు కట్టడానికి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించి దావఖానా నుంచి మీ ఇంటి దగ్గర దింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా సిలిండర్ ధర పెరిగిందని